మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. 20 లక్షల రూపాయలు హైదరాబాద్లో కడితే అమెరికాకి సింగిల్ షాట్లో వెళ్ళడం ఎలాగా? చాలా చాలా ట్విస్టులు ఉంటాయన్నమాట, నిజంగా నరాలు కట్ అయిపోయే ట్విస్టులు. ఎల్ సాల్వడోర్ దేశం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే అమెరికాకి 20 లక్షల రూపాయలతో హైదరాబాద్ టు అమెరికా సింగిల్ బస్సు, అదే సారీ సింగిల్ ఫ్లైట్, డోంట్ మిస్. సో మొట్టమొదటిగా ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి మీరు బస్ స్టాండ్ అయినా, అదిగో అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి సిటీ సెంటర్ అయితే చేరుకోవాలి. సో బస్సు ఎక్కే ముందు ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది, సిమ్ కార్డ్స్ ఇవ్వండి, ఇక్కడ ఈ షాప్లో అమ్ముతున్నారు, వెళ్ళి తీసుకోవచ్చు, మీకు నచ్చింది. మీరు వచ్చినంటే ఈ షాప్లోని మీరు చూసారు కదా, మనకి క్లారో సిమ్ కార్డ్స్ అమ్ముతారు. క్లారో ఇది ఎక్కువ స్పీడ్ ఎక్కువ లేదు, తక్కువలో మనకి మీరు అంటే యూట్యూబర్ మీరు మామూలు కాబట్టి 2 GB $1 అంటే 70 రూపాయలకు 2 GB ఇస్తారు ఒక నెల, మీకు మీకు ఎక్కువేమి యూజ్ ఉండదు. ఇన్ఫర్మేషన్ కాబట్టి డీసెల్ తీసుకోండి. ఓకే, ఎయిర్పోర్ట్ అది, సిమ్ కార్డ్ అక్కడ తీసుకున్నారు. సో అలా నడుచుకొని ముందుకు వచ్చేస్తే మీకు ఇదిగోండి, ఇది బస్ స్టాప్. ఇక్కడ ఉంటే సెంటర్కి బస్ అనగానే జస్ట్ 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు, $1 తీసుకుంటారు, డైరెక్ట్గా మీకు సెంటర్లో తీసుకెళ్ళి దించేస్తారు. సో అక్కడ మీకు ఆల్రెడీ మీరు సెంటర్లోని హోటల్స్ అవి తీసుకుంటారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. సో ఎలాంటి బస్సుల్లో మీరు ఇక్కడికి వచ్చేస్తారు, ఇప్పుడు సిటీ సెంటర్ ఇక్కడ నుంచి ఏం చేయాలో చూడండి. సో ఇంకా హాస్టల్ హోటల్ విషయానికి వస్తే ది బెస్ట్ అనే చెప్తాను, ఎందుకంటే ఇది చూస్తున్నారు కదా హాస్టల్ కుంబర్ డెల్ వాల్కోనో, దే వెనకాతల శాన్ సాల్వడోర్ యొక్క ట్రేడింగ్ ఏంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంబెసీ కూడా ఉంటాయి, మొత్తం ఇవన్నీ ఎంబెసీల ఏరియా. మీకు 800 రూపాయలు తీసుకుంటారు రూము, సూపర్ డూపర్ అనే చెప్పాలి, సూపర్ డూపర్. ఫుడ్ కావాలన్నా కూడా మనం వండుకోవచ్చు, చాలా చుట్టూ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు, ఏటీఎంలు, మొత్తం ఇదొక బిజినెస్ హబ్ అనమాట. సెంటర్కి చాలా బాగుంటుంది. లోకల్లో ఎక్కడైనా తిరగాలంటే బస్సులు వస్తే బస్సులు ఎక్కువచ్చు మనం. బస్సులు చాలా చవకండి, ఇక్కడ 10 రూపాయలు 15 రూపాయలు ఉంటాయి. నేను చెప్పే హాస్టల్కి వెళ్ళడానికి 52 నెంబర్ బస్సు, 52 గుర్తుపెట్టండి. 800 పోయినా దిస్ బెస్ట్ హాస్టల్ అండి. మీరు చూస్తున్నారు కదా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అదొకటి చాలు మీకు తీసుకొచ్చేయడానికి. అడ్రస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇక్కడ ఉంది శాన్ సాల్వడార్లోని. హాస్టల్ చూపిస్తాను, మర్చిపోతుంది, ఫుల్ గ్రీనరీ అండి, ఎందుకంటే 45 రోజులు ఉన్నాను కదా, నాకు చాలా నచ్చింది. ఇదిగోండి ఇది లాబీ అనమాట, మీకు ఇది ఇక్కడ కూర్చోవచ్చు, మనం పని మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో పియోనాఫీ ఉంది. ఇంకా ఫస్ట్ కిచెన్ రూమ్లోకి తీసుకెళ్తాను, అన్నీ ఇక్కడ మార్కెట్ ఉంటుంది కాబట్టి మీకు మార్కెట్లోని అన్నీ తెచ్చుకొని ఇలా మనం వండుకోవచ్చు, ఏది కావాలంటే అది అన్నీ ఉన్నాయి. జ్యూస్ గ్రైండర్ దగ్గర నుంచి ఓవెన్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏం కావాలో అక్కడ వండేసుకోవచ్చు, మీరు ఇక్కడ దాచుకోవచ్చు మీరు మీ ఫుడ్ని. అవి లేదు అన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళు వండి పెడతారు, చింత కొంచెం డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి ఇదంతానా. అండ్ మీరు చూసుకుంటే ఇదిగోండి ఇది ఒక గార్డెనరీ, ఇదిగోండి రిసెప్షన్, ఇది అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక మీకు అద్భుతమైనది చూపిస్తాను, ఎందుకంటే ఇది గార్డెన్ అనమాట. ఇదిగోండి ఇది గార్డెను, ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్టు ఉన్నది. నేను మొత్తం అన్ని కాయలు తెంపేశాను, పచ్చిమిరపకాయ చెట్టు అది తెంపేశాను. ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా అల్లమే, ఇదంతా అల్లం 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 అల్లం, అన్ని అల్లం మొక్కలే ఉన్నాయన్నమాట. సో మీరు కూర వండుకుంటారంటే ఆంటీ గారు అల్లం మొక్కలు ఇస్తారు, పచ్చిమిరపకాయలు ఇస్తారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అండ్ వాట్ ఎల్స్, ఇంకా రూమ్స్ చూపిస్తాను. మీరు టూర్స్ మీరు వచ్చిన వెంటనే ఫ్రీ టూర్, ఇదిగోండి ఫ్రీ ఇది అనమాట, ఫ్రీ టూర్ ఇది అడిగితే ఇస్తారు ఫ్రీగానే, రూపాయి కట్టాకర్లేదు. ఇంకా రూమ్స్ ఎంత ఎలా ఉంటాయంటే 800 రూపాయలు రూమ్ ఎలా ఉంటుందంటే ఇదిగో ఎలా ఉంటుంది అలా. ఇదిగోండి 8 మంది ఉంటారు. ఇదిగోండి ఇదిగోండి ఒక ఆంటీ గారు ఇది పాప రూమ్ ఇది నా చూడండి మంది మనం మనం ఉందా పందుల కుప్పారాలాగా ఉన్నాయి కదా, ఎంతనా అంతే అండి, బ్యాక్ ప్యాకర్స్ కాబట్టి అలాగే ఉంటుంది, పందుల కొంపల్లాగే ఉంటాయి అన్నమాట మావి, తప్పదు మొత్తం ఇదంతా గోల గోల. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎల్ సాల్వడోర్ వచ్చి రాగానే నాకు కొందరు బ్రోకర్లు తగిలారు. వాళ్ళు ఏమన్నారంటే అమెరికా అడ్డదారులు తీసుకెళ్తామని. సో అది చెప్పే ముందు అసలు ఎల్ సాల్వడోర్ దేశం గురించి ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం. ఈ ఎల్ సాల్వడోర్ దేశం నార్త్ అమెరికాలో ఉంది. సో సౌత్ అమెరికాలోని బొలీవియా మనకి వీసా ఫ్రీ, నార్త్ అమెరికాలోని ఈ ఎల్ సాల్వడోర్ వీసా ఫ్రీ, అండ్ యూరోప్లోని అల్బానియా సెర్బియా వీసా ఫ్రీ. ఈ ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. సో మీరు సింపుల్ ఏ బ్రోకర్ మాట నమ్మడం ఏం కాదు, మీరు ఇండియా నుంచి ఈ ఎల్ సాల్వడోర్ రావాలి అనుకుంటే మీకు ఉండవలసినవి ఇండియా టు ఎల్ సాల్వడోర్, ఎల్ సాల్వడోర్ టు ఇండియా రిటర్న్ టికెట్లు ఉండాలి ఫస్ట్, అండ్ రెండోది
హోటల్ బుకింగ్ 20 రోజులు ఉంటే 20 రోజులకి, 30 రోజులు ఉంటే 30 రోజులకి హోటల్ బుకింగ్ ఉండాలి. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎన్ని రోజులు ఉంటున్నారో అంత చాలా తక్కువ ఇండియాలో, 600 రూపాయలకి 700 రూపాయలకి ఇన్సూరెన్స్ వస్తుంది. బజాజ్ చాలా కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. ఓకే, సో ఈ మూడు ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమీ ఆపలేరు. క్లియర్ క్లస్టర్ క్లియర్గా చెప్పాలి, నేను ఎల్ సాల్వడోర్ తిరగడానికి వెళ్తున్నాను, నా వైఫ్తో హనీమూన్కి వెళ్తున్నాను, ఇదిగో మా ఇండియన్ పాస్పోర్ట్తో అవైలబుల్, మాకు 60 దేశాలు ఉన్నాయి, 6 దేశాల్లో ఈ ఎల్ సాల్వడోర్ ఉంది అని ఇమిగ్రేషన్ ఆఫీసర్తో గట్టిగా మాట్లాడండి. సో ఎవ్వడు ఏమీ అనరు. ఓకే, ఇది క్లియర్. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే, డీప్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అన్నవాళ్ళు, నా మొత్తం ఎల్ సాల్వడోర్ వీడియోస్ చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు ఎయిర్పోర్ట్లోని 800 రూపాయలు తీసుకుంటారు, ఒక చిన్న పేపర్ ఇస్తారు, 90 రోజులు మీరు ఈ దేశంలో లగ్జరీగా బతకచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. హోటల్ డీటెయిల్స్ అన్నీ చూశారు కదా, అన్నీ తక్కువలోనే ఉన్నాయి కదా. సో అమెరికా డాలర్స్ చెల్లుబాటులో ఉంటాయి, కాకపోతే వాడుకోండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. హైదరాబాద్లో 20 లక్షలు కడితే అమెరికాకి అడ్డదారి ఎలాగ సార్? మీరు చెప్తారు, నేను జాగ్రత్తగా చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే, ఎక్కడ మిస్ కాకండి. ఇప్పుడు మన భారతదేశం ఎంత తెలివైన వాళ్ళంటే, మన మన దగ్గర వ్యవస్థ ఎలా ఉంటుందంటే, బ్రోకరిజం ఎలా ఉంటుందంటే, అవకాశం ఇస్తే చంద్రమండలంలోకి, వీలైతే మార్స్, అంగారకుడు, ప్లూటో, నెప్యూను, మొత్తం అన్ని గ్రహాలకి మనం పంపించగలం. అవకాశం ఉంటే మనం పంపించేస్తాం, ఎందుకంటే మన సెట్టింగ్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంత తెలివైంది ప్రపంచంలో ఎక్కడా లేదు, అంత సెట్టింగ్ వ్యవస్థ మన ఇండియాలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రభుత్వ పనులకి మనం వెళ్తే మనకి పని అవ్వదు 15 రోజులు 30, అదే పక్కనే బ్రోకర్ ఉంటాడు, ఉందా అయిపోతాడు 2 నిమిషాల్లో బ్రోకర్తో చెప్పి పని చేయించుకున్న రోజులు ఇన్ని ఉన్నాయి భారతదేశంలో. అవన్నీ చెప్పకూడదు, అది అవుట్ ఆఫ్ ద లైన్, అది పక్కన పడేయండి. సో ఇది మన కెపాసిటీ, మన కెపాసిటీ తెలిసింది కదా, అంతరిక్షంలోకి కూడా మనం పంపించగలం. ఏవి రాకెట్లు కాదు, మనుషుల్ని సెట్టింగ్ అలాగుంటుంది. సో అసలు యాక్చువల్గా విదేశాలకి మనం వెళ్ళకపోవడానికి గల కారణం మీకు చెప్తున్నా. రీసెంట్గా 2 వారాల క్రితం ఎవరికైనా గుర్తుందా, గుజరాత్ అంటే పటేళ్ల ఫ్యామిలీ, మీ అందరికీ తెలుసు అమెరికాలో ఎక్కువగా పటేళ్ళు ఉంటారు, మీ అందరికీ తెలుసు పటేల్ వాళ్ళకి ఇష్టం అమెరికా అంటే గొప్ప అలా ఫీల్ అవుతుంటారు. సో ఆ వ్యవహారంలోనే గుజరాత్ నుంచి ఒక ఫ్యామిలీ బ్రోకర్ వ్యవస్థ, బ్రోకర్ల ద్వారా, మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఫ్యామిలీ, బ్రోకర్ల ద్వారా అమెరికా నుంచి, అదంటే గుజరాత్ నుంచి కెనడా, కెనడా నుంచి ఈ బోర్డర్ వరకు తీసుకొచ్చి బోర్డర్ నుంచి అమెరికాను క్రాస్ చేయడం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు రిలేటెడ్ పటేల ఫ్యామిలీ అందరూ అమెరికాలో ఉన్నారు. సో వీళ్ళు వెళ్తే సెటిల్ అయిపోవచ్చు, ఇంకా ఏం బాధ ఉండదు. అందుకే మొత్తం ఫ్యామిలీని వేసుకొని వెళ్ళారు, ఆ మంచులో కూడుకుపోయి చచ్చిపోయారు, పైలోకాలకు పోయారు, స్వర్గస్థులు అయిపోయారు ఈ క్రేజ్ వల్ల, అమెరికా క్రేజ్ వల్ల చనిపోయారు. సో వీళ్ళని ఎవరు అక్కడ వరకు తీసుకెళ్లారంటే బ్రోకర్స్, ఏజెంట్స్. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు హైదరాబాద్లో మన డీలింగ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి సార్ అని అంటే, మనకి అమెరికాకి పంపించడానికి హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై వీటిల్లో నుంచి రాకెట్లు అందరూ మనుషుల్ని కలెక్ట్ చేసి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అడ్డదారిలో, పాస్పోర్ట్ లేకుండా, డాక్యుమెంట్ లేకుండా, నాంబిషన తొడాషన, ఏ చదువు లేకుండా 20 లక్షల నుంచి 30 లక్షలు ఉంటే అమెరికా నిన్ను తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను నిజం, ఇది నిజం. నాకు చాలామంది కలిసేదిగా వాళ్ళందరూ, ఎందుకు ఎలా అంటే 45 రోజులు ఉన్నాను కదా, నాకు పట్టేశాను నేను. ఈ వీళ్ళ రాకెట్ మెయిన్ వ్యవస్థ ఎక్కడ ఉందంటే ఢిల్లీ. మీరు చూసుకుంటే ఢిల్లీలో జరగని పనులన్నీ ఉండవు, మొత్తం అన్నీ మనీ లాండరింగ్ నుంచి అన్నీ మొత్తం మాఫియా అంతా ఉంటుంది. ఆ ఢిల్లీలో నుంచి మీరు పంపిస్తారు, ఎలా పంపిస్తారు ఐటనరీ చూడండి, రూట్ మ్యాప్ కూడా చెప్తున్నాను. ఢిల్లీ టు ఇస్తాంబుల్ని ఎందుకు ఎంచుకున్నారంటే లాజిక్లు ఉంటాయి, అన్ని రూట్లో నుంచి వెళ్తే డౌట్ వచ్చేస్తుంది. ఢిల్లీ టు ఇస్తాంబుల్ నుంచి డైరెక్ట్ గోతిమలా కాదు, ఎల్ సాల్వడోర్. ఎందుకండి అంటే ఎల్ సాల్వడోరు భారతీయులకి వీసా ఫ్రీ, లాజిక్ పట్టిసారా, అర్థమైందా? ఈ దేశంలో భారతీయులకి వీసా ఫ్రీ, దిగుతారు తిరుగుతాం అంటారు కానీ తిరగరు. ఇక్కడ మ్యాప్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి
గోతిమాలా దేశం. గోతిమాలాకి భారతలకి వీసా కావాలి, అంత బేగ దొరకదు. ఈ చుట్టుపక్కల దేశాలు ఏవి దొరకవు. సో ఈ గోతిమాలాకి సెటిల్ చేస్తాను నేను. కంచి 5 గంటల అండి జర్నీ. బోర్డర్ గోతిమాలా బోర్డర్ 5 గంటలు. కారు తీసుకెళ్తే జాగ్రత్తగానే సెట్టింగ్ చేసేస్తే 2 నిమిషాలు మనం బోర్డర్ క్రాస్ అయిపోవచ్చు. పాస్పోర్ట్లు వీసాలు ఏటా అక్కర్లేదు. మా ఎమ్మెల్యే బ్యాచ్లు బోలు మంది ఉంటారు. సో మీకు ఇది మీకు తెలియాలి అంటే, బజరంగి భాయిజాన్ సినిమా చూసారా సల్మాన్ ఖాన్ది? ఆ సల్మాన్ ఖాన్ చిన్న పాపని పాకిస్తాన్ అస్తమాను దాటుకొని పోయి బువాలి అంటారు సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గంలో నుంచి పంపిస్తారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఇక్కడ ఏమంటారంటే మంచి పేర్లు ఉన్నాయి అబ్బా దానికి. మంచి అడ్డదారిలో వెళ్ళే పానికి స్పానిష్లో మంచి పదాలు ఉన్నాయి, మర్చిపోయాను. ఓకే, తర్వాత అది చెప్తానండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీకు పంపించేస్తారు. చాలా అడ్డదారులు ఉన్నాయి, కానీ ఇది మెయిన్ అడ్డదారి. అందుకే మీకు ఇక్కడ ఇమిగ్రేషన్కి వచ్చేటప్పుడు ఫస్ట్ అడిగేది, నువ్వు అమెరికా అడ్డదారులు వెళ్ళిపోతున్నావు కదా అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ పేరు కదండి, భారతీయులకి ఫోనీలే కదండి. కొన్ని దేశాలు వీసా ఇస్తే ఆ బొక్కలు ఎత్తుకొని సందుల్లో నుంచి పారిపోవడం మన అంత తెలివి లేదు. యూరోప్ వెళ్ళాలంటే అడ్డదారి సెర్బియా. సెర్బియా వీడియోలు చూశారు కదా నేను చెప్పాను అప్పుడు. అందరూ అదే సెర్బియా అల్బానియా. సింపుల్, యూరోప్ వెళ్ళాలంటే. అమెరికా వెళ్ళాలంటే సాల్వడార్. సింపుల్. సో అందుకే భారతీయులకి వీసా ఇవ్వట్లేదు. మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇవ్వడంటే పారిపోతాం. ఛాన్స్ వస్తే వదిలే కన్న ఉన్నవాడు కన్న తల్లిని పక్కన పడే ముందు అమెరికా. సో నాకు ఇక్కడ ప్రజలు ఎలా దొరికారంటే, 45 రోజులు ఉన్నాను నేను లాయర్ దగ్గరికి వెళ్ళి. ఒక దగ్గర కాఫీ తాగడానికి నేను వెళ్ళాను. కాఫీ తాగడానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఒకడు వచ్చాడు. చూడండి కన్వర్జేషన్ చూడండి, రికార్డులో గట్ట అవ్వదు కదా, మీకు తెలిసిందే కదా. ఇండియా అన్నాడు. అన్నాను. అమెరికా అన్నాడు. నాకు లైట్ వెళ్ళిపోయింది అంటే, మామూలుగా మనం ఆవలిస్తే పేగిలే ఆ లైట్ అమెరికా అన్నాడు. అంటే నువ్వు అమెరికా అన్నాడు, కాదు ఇండియా అన్నాడు. గోయింగ్ అమెరికా అన్నాడు. అంటే నువ్వు వెళ్తావు అమెరికా? అమెరికా కొంత డాలరేస్ అన్నాడు. అంటే పర్ఫెక్ట్ దేశ మిల్స్ డాలరేస్ అన్నాడు. 10,000 డాలర్లు సి అన్నాడు. అవును అన్నాడు. 8 లక్షల రూపాయలు. చూసారా ఇండియాలో అయితే 20, మరి ఇండియా నుంచి ఇక్కడ తీసుకురావాలి కదా, అది మనకు తెలియదు కాబట్టి. కానీ డైరెక్ట్ ఇక్కడికి వస్తే 8కే సవక. 8 లక్షలు 12 లక్షలు సేవ్ అవుతున్నాయి చూసుకోండి. మరి 1 లక్ష రూపాయలు ఫ్లైట్ పోతే చూడండి ఎంత చవక. సో అన్నారు. మన మొహాలు చూడగానే సెర్బియాలోని అల్బానియాలోని అలాగే అడుగుతారు. ఈ ఎల్ సాల్వడోర్లో కూడా మీ మొహం ఇండియా అది అనగానే అడుగుతారు. ఇండియా, పాకిస్తాను, నేపాల్, భూటాను, ఈ బంగ్లాదేశ్ మనుషులు చూడగానే అమెరికా సెట్టింగ్ మా ఎమ్మెల్యే బ్యాచ్ అంటారు. సో వీడు నాకు అలాగన్నాడు. వాడు అండం, నో ప్రాబ్లమ్మా. నేను అంటే నో ప్రాబ్లం, ప్రాబ్లం ఏమైనా ఉందంటే నో ప్రాబ్లమ్మా, పర్ఫెక్ట్ అమీగో, పోలీస్ అమీగో. అంటే పోలీసులు మా ఫ్రెండ్సే. నో, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. అమెరికా, అమెరికా పాస్పోర్ట్ సిరాదో అమెరికా అన్నాడు. నెంబర్ తీసుకున్నాను, గ్రాసియస్ అన్నాను, దండం పెట్టాను, ఇంటికి వెళ్ళిపోయాను. సో అలాగా చాలామంది వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా అండి, బోర్డర్ వరకు తీసుకెళ్ళి మీకు వదిలేస్తారు. కొంతమంది రెస్పాన్సిబిలిటీగా ఆ సందులోంచి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. కానీ కొంతమంది అలా కాదు, బోర్డర్లో వదిలేస్తారు. ఆ తర్వాత మీ చావు చూశారు కదా, ఒక ఫ్యామిలీ చచ్చిపోయింది. కొంతరు గన్నలు పెట్టి కాల్ చేస్తారు. ఏమండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు కదండి, అక్రమంగా వెళ్ళే వాళ్ళు ఉంటే చంపేస్తారు కదండి. వీళ్ళు బోర్డర్లోని గట్ట వీళ్ళు ఏంటంటే సెట్టింగ్స్ ఉంటాయండి. ఎక్కడ చెప్తున్నాను, ప్రపంచంలో మనిషికి డబ్బు అవసరం. ఎంతటి వాడైనా డబ్బు విషయంలో అవుతుంది. పెద్ద అమౌంట్ ఇచ్చేసరికి అలాంటి వాడికైనా కొంచెం కళ్ళు ఎరుస్తాయి, కళ్ళు చెదురుతాయి. సో ఆ విధంగా వీళ్ళు తీసుకెళ్తున్నారు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. దయచేసి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, హైదరాబాద్లో 20 లక్షలు కట్టేసి అమెరికా వెళ్ళిపోకండి, చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఇదే. అమెరికా వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలంటే బాగా చదువుకోండి, మంచి స్కిల్స్, మంచి నాలెడ్జ్, మంచి ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నీ పెట్టుకొని ఈజీగా మీరు వెళ్ళచ్చు. ఎగ్జాంపుల్ నేను వెళ్ళలేదండి. మంచి స్కిల్స్, మంచి నాలెడ్జ్, మంచి ఇంటర్వ్యూ స్కిల్స్ అవే చూస్తారు అంతే. నీకు ఇన్ని మార్కులు వచ్చి 99.9999 స్టేట్ 1, 2, 3, 4, 5 ఇంకా మంచి నాలెడ్జ్, మంచి స్కిల్, మంచిగా అన్నీ ఉంటే ఈజీగా విదేశాల్లో జాబ్ ఇట్టే కొట్టచ్చు. కంపేర్డ్ ప్రపంచంలో తెలివైన వాళ్ళు భారతీయులు. మళ్ళీ చెప్తున్నాను, అందులో మన సౌత్ ఇండియన్స్ చాలా తెలివైన వాళ్ళు. చరిత్ర చూసుకోండి, ప్రపంచ దేశాల్లో సీఈఓలు చూసుకోండి, ఏ దేశం సీఈఓ చూసుకున్నా అటు సౌత్ ఇండియనే అవుతాడు. ఆ మలయాళీ అయినా అవుతాడు, తమిళుడైనా అవుతాడు, తెలుగుడైనా అవుతాడు, ఎవడో ఒకడు అవుతాడు.
అంతే తప్ప ఈ నార్త్ నార్త్ వాళ్ళంతా నాంబిషాన తొడాషాన తంబాకు బ్యాచ్ అంతన అంతే మొత్తం నవ్వులుతూనే ఉంటారు ఇప్పుడు. సో అది పక్కన పెడితే నేను చెప్పేది ఇది, ఎవరు దయచేసి అక్రమంగా సక్రమంగా వెళ్ళడానికి చూడండి. ఆ యూరోప్లోనే అదే, ఆ యూరోప్లోనే అదే బ్యాచ్ ఉంటుంది, ఈ మాయా ఎమ్మెల్యే బ్యాచ్, ఈ అమెరికాకి కూడా. మనకున్న కొన్ని కొన్ని దేశాలు 60 దేశాలు ఇచ్చారండి, ఇలాగ అక్రమంగా వెళ్ళిపోతున్నామని తెలిస్తే ఆ వీసాలు అవి కూడా క్యాన్సిల్ చేసేసి మనల్ని ఆ పాకిస్తాన్ లిస్టులో చేర్చేస్తుంది, ఈ భారతీయులు అంతా ఇంతేరా అనేసి. దయచేసి అలా పారిపోకండి, సక్రమంగా వెళ్తే మంచి రాజులోకి వెళ్తాం. నేను 45 రోజులు ఉండకుండా నేను ఇక్కడ బ్రోకర్లకి ఇస్తే నాకు 10 రోజుల్లో పని అయిపోయే సెట్టింగ్స్ ఉన్నాయి, కానీ నేను తప్పు చేస్తే నా దేశానికి చెడ్డపేరు. నాకు చెడ్డపేరు, నాకు చెడ్డపేరు వచ్చినా రాపోయిన పక్కన నా దేశానికి చెడ్డపేరు. నా దేశాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఒక ప్రపంచ యాత్రికుడిగా. పొరపాటున అక్రమంగా వెళ్తే అర్జెంటీనా అంటార్క్టికా యాత్ర తప్పు అవుతుంది. అందుకే సక్రమంగా అన్నీ అఫీషియల్గా డాక్యుమెంట్ చేసి రాయ ఆ దేశపు రాయబారులతో సెకండ్ ఇచ్చుకొని మరీ సెల్యూట్ కొట్టించుకొని మరీ నేను తీసుకున్నాను, మీరు చూశారు కదా. సో అలాగ వెళ్ళండి, కొంచెం లేట్ అవుతుంది, పని అయితే లేట్ అవుతుంది, కానీ ఫైనల్గా విజయం సాధిస్తారు. ఇది నేను చెప్పేది, తప్పుగా అర్థం చేసుకోకండి అమెరికాకి అడ్డదారి అని. ఇది ఒక ఫ్యామిలీ చచ్చిపోయింది కదా, ప్రాణాలు తిరిగి రావు కదా, అందుకే నేను మళ్ళీ మీకు మళ్ళీ 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 నొక్కు ఒక్కాడిస్తుంది, అక్రమంగా ఏ దేశం వెళ్ళకండి. మన నా చిన్నప్పుడు దుబాయ్ అయితే విపరీతంగా తీసుకెళ్ళిపోయి పడేసేవారు దుబాయ్లోని, అక్కడికి వెళ్ళి నానా చావులు వెట్టి చాకటి చచ్చేవారు దుబాయ్లో అక్కడ మన దేశం నుంచి ప్రజలు కూలిపోనులు ఇప్పిస్తామని. సో అలాంటివి ఇప్పుడు చేయకండి, అన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి, అన్నీ నాలెడ్జ్ ఉన్నాయి. ఇంటికో అమెరికన్ ఉన్నారు, తెలుగులో వాళ్ళు చూస్తే కుటుంబానికి అమెరికన్స్ ఉన్నారు. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, ఇలా ఇలా అవ్వాలనుకుంటున్నాను ఏం చేయాలి, వాళ్ళు గైడ్లైన్ చేస్తారు. వాళ్ళ ఇవి తీసుకొని సూచనలు తీసుకొని మీరు అలా వాళ్ళ ముందుకు ప్రొసీడ్ అయితే షూర్గా సక్సెస్ సాధిస్తారు, నన్ను నమ్మండి. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్ అండ్ జై హింద్.